हेलो हाय माय डियर फ्रेंड्स वेलकम टू माय चैनल एचएसआर बाय इनफो मैं यह वीडियो लो डिस्कस చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఆల్్రెడీ మనం ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం థైమస్ అండ్ బోన్ మారో ఇక్కడ థైమస్ బోన్ మారో తో పాటు తర్వాత బర్డ్స్ లో ఉండే బర్సా ఫ్యాబ్రికస్ సో ఆన్ అని చెప్పినాను అవి కూడా సేమ్ థైమస్ బోన్ మారో ఏ విధంగా అయితే వర్క్ చేస్తాయో प्रोडक्शन की प्रोलिफरेशन के विधायक यूज होता है आर्गनिजम्स स्पेशलाइज्ड स्ट्रक्चर्स अदे विधा प्रोडक्शन इधी प्राइमरी लिम्फोइड आर्गन्स इप्पुडु सेकेंडरी लिम्फोइड आर्गन्स चूडंडि सेकेंडरी लिम्फोइड ऑर्गन्स फर्स्ट लिम्फ वेसल्स फर्स्ट लिम्फ वेसल्स अंटे एंटो लिम्फ वेसल्स कन्वर्ट होता है बॉडी लो लिम्फ वेसल्स रोल एक्सप्लेन सो अंडी फर्स्ट ऑफ ऑल लिम्फ अंटे एंटो चूड मन तेलुसु ब्लड अनेदी ब्लड वेसल्स लो फ्लो अवुतू उंटुंदी ब्लड वेसल्स लो फ्लो अवुतू ప్రతి బాడీలోని ప్రతి టిష్యూ కూడా బ్లడ్ ని సప్లై చేస్తుంది ఎక్కడైతే బ్లడ్ వెసల్స్ అనేటివి మూవ్ అయి ఉంటాయో ఎక్కడైతే స్ప్రెడ్ అయి ఉంటాయో ప్రతి బ్లడ్ వెసల్స్ కి అడ్జసెంట్ గా దాని పక్కనే ఏముంటాయంటే చూడండి లింఫ్ వెసల్స్ ఉంటాయి లింఫ్ వెసల్స్ ఈ లింఫ్ వెసల్స్ లోకి ఏమొస్తుందంటే బ్లడ్ లో నుండి లింఫ్ అనేది లింఫ్ వెసల్స్ లోకి వస్తాయి మరి బ్లడ్ లో ఉన్న ఏ పార్ట్ లింఫ్ అంటే చూడండి బ్లడ్ లో మనం గనుక బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు అదే విధంగా గనుక పెడితే బ్లడ్ యొక్క పై భాగంలో ఏమ ఏర్పడుతుంది అంటే ఒక yellowish కలర్ ఫ్లూయిడ్ అనేది ఏర్పడుతుంది దాన్ని ప్లాస్మా అంటారు ఆ ప్లాస్మా ఏమవుతుంది అంటే బ్లడ్ నుండి మూవ్ అవుతూ ఉన్నప్పుడు బ్లడ్ పక్క బ్లడ్ వెసల్స్ పక్కన ఉన్న టిష్యూస్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ టిష్యూ This is one type of tissue. ఇక్కడ వన్ టైప్ ఆఫ్ టిష్యూ ఉంది అనుకుందాం. ఈ మూడు టిష్యూస్ కి బ్లడ్ వెసల్స్ అనేది సప్లై అయినాయి. ఈ విధంగా బ్లడ్ వెసల్స్ సప్లై అయ్యాయి. బ్లడ్ వెసల్స్ సప్లై చేసే బ్లడ్ ని సప్లై చేస్తున్నాయి. ఈ విధంగా సప్లై చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ నుండి ప్లాస్మా అనేది టిష్యూ మధ్యలో ఉన్న స్పేసెస్ కనెక్టివ్ టిష్యూ అంటారు దాన్ని. ఈ కనెక్టివ్ టిష్యూ లోకి వస్తుంది. ఈ కనెక్టివ్ టిష్యూ అంటే ఏందంటే టిష్యూస్ మధ్యలో ఉన్న స్పేస్ ని ఆక్యుపై చేసిన టిష్యూని స్పెషలైజ్డ్ టిష్యూను కనెక్టివ్ టిష్యూ అంటారు ఈ కనెక్టివ్ టిష్యూ లోకి ఏమొస్తుందంటే బ్లడ్ నుండి ప్లాస్మా అనేది వస్తుంది మళ్ళీ ఈ విధంగా వచ్చిన ప్లాస్మా ఆల్మోస్ట్ ఏం చేస్తుందంటే మళ్ళీ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది కానీ మొత్తం వెళ్ళకుండా కొంత పార్ట్ ఈ యొక్క స్పేస్ లోనే ఉంటుంది ఆ యొక్క కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ కనెక్టివ్ టిష్యూ యొక్క స్పేస్ లోనే ఉంటుంది ఈ కనెక్టివ్ టిష్యూలో ఉన్న ఈ స్పేసెస్ నే ఏమంటారంటే లింఫ్ వెసల్స్ అంటారు ఈ లింఫ్ వెసల్స్ ఈ లింఫ్ వెసల్స్ ఏం చేస్తాయంటే చూడండి ఫస్ట్ లింఫ్ వెసల్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే క్యాపిల్లరీస్ లాగా ఉంటాయి క్యాపిల్లరీస్ అంటే చాలా చిన్నవి వెరీ మైక్రో స్ట్రక్చర్స్ ఈ విధంగా క్యాపిలరీస్ లాగా ఉండేసి ఆ క్యాపిలరీస్ ద్వారా ఏం చేస్తాయంటే ప్లాస్మాని లోపలికి అలౌ చేస్తాయి ప్లాస్మాని అలౌ చేసిన తర్వాత ఈ లింఫ్ క్యాపిలరీస్ అన్నీ కలిసి లింఫ్ వెసల్ గా ఏర్పడతాయి ఈ విధంగా ఇవి క్యాపిల్లరీస్ ఇవి వెసల్స్ ఈ లింఫ్ వెసల్స్ అన్ని కలిసి ఏం చేస్తాయంటే ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ తో కనెక్ట్ అయి ఉంటాయి దాన్ని ఏమంటారు అంటే దీన్ని ఏమంటారు అంటే లింఫ్ నోడ్ అంటారు
లింఫ్ నోడ్. ఇప్పుడు చూడండి, లింఫ్ క్యాపిలరీస్ దట్ కన్వర్టెడ్ ఇంటూ ది లింఫ్ వెజల్స్, లింఫ్ వెజల్స్ నుండి లింఫాటిక్ నోడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. మరి ఈ లింఫాటిక్ నోడ్స్ ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఎక్కడైతే బెండింగ్స్ ఎక్కడైతే ఉంటాయో మనకి, మన బాడీలో ఎక్కడైతే ఎక్కువ బెండింగ్స్ ఉంటాయో ఆ బెండ్స్ ఆ ప్లేసులలో లింఫ్ నోడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ అనేటివి ఏంటంటే మనం డిస్కస్ చేయబోతున్న చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదే ఇమ్యూన్ సిస్టంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది బ్రీఫ్గా లింఫ్ అంటే ఏంటి, లింఫ్ వెజల్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, దాని నుండి లింఫ్ వెజల్స్ లింఫ్ నోడ్కి ఏ విధంగా కనెక్ట్ అవుతాయి అనే దాని గురించి విషయం. ఇప్పుడు ఏంటి అంటే, ఎక్కడైతే బ్లడ్లో లేదంటే టిష్యూలో, ఇక్కడ ఏంటి దేనికి కనెక్ట్ అయినాయంటే టిష్యూ మధ్యలో ఉన్న స్పేస్ ద్వారా లింఫ్ అనేది కలెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ టిష్యూలోకి ఏదైనా ప్యాథోజెనిక్ ఆర్గనిజం కనుక ఎంటర్ అయ్యింది అనుకుంటే, ఏదైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్కి కానీ లంగ్ కానీ లివర్ కానీ లేదంటే మౌత్ కానీ ఏదైనా ఆర్గాన్కి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు దాని నుండి ఏమవుతుంది అంటే ప్యాథోజెన్స్ లోపలికి ఎంటర్ అవుతాయి. ఆ ప్యాథోజెన్స్ని ఏం చేస్తాయంటే ఈ యొక్క లింపు ద్వారా లింపాటిక్ వెజల్స్ ద్వారా లింపు నోడ్లోకి వస్తాయి. ఈ లింపు నోడ్స్ ఏం చేస్తాయంటే టిష్యూలోకి వచ్చిన ప్యాథోజెన్స్ని ట్రాప్ చేస్తాయి. టిష్యూలోకి వచ్చిన ప్యాథోజెన్స్ని ట్రాప్ చేసి ఇక్కడ ఉన్న లింపాటిక్ సెల్స్ దాన్నే ఇమ్యూన్ సెల్స్ ద్వారా ఏం చేస్తాయంటే వీటిని డిస్ట్రాయ్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్. లింఫ్ నోడ్ అనేది సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్. నిన్న ఏం చెప్పినాను, ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్ చెప్పినాను, అవి థైమస్ కావచ్చు బోన్ మ్యారో కావచ్చు. అక్కడ ఫామ్ అయిపోయిన బి సెల్స్ టి సెల్స్ ఎక్కడికి వస్తాయి అంటే సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్లోకి వస్తాయి. ఆ సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్ ఏంటంటే ఇక్కడ లింఫ్ నోడ్. ఇక్కడ వచ్చిన లింఫ్ నోడ్లోకి ఏ విధంగా సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్లోకి ఇవన్నీ వచ్చినాయి, ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్ నుండి సెల్స్ అనేవి వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. దీని యొక్క లింఫ్ నోడ్ యొక్క స్ట్రక్చర్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది లింఫ్ నోడ్ యొక్క స్ట్రక్చర్. ఈ లింఫ్ నోడ్లో భాగాలు ఒకసారి చూస్తే వీటిని ఏమంటారు అంటే అఫరెంట్ లింఫ్ వెజల్స్. ఇక్కడ లాస్ట్లో ఉన్నది ఏంటి అంటే అఫరెంట్ లింఫ్ వెజల్. తర్వాత ఈ పై భాగంలో కనబడుతున్నది కార్టెక్స్, మిడిల్లో ఉన్నది పారాకార్టెక్స్, లోపలి భాగంలో ఉన్నది మెడుల్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి అంటే లింఫ్ అనేది ఈ విధంగా ఎంట్రీ అవుతూ ఉంటుంది. కలెక్ట్ అయిన లింఫ్ అనేది ఈ విధంగా లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటుంది. ఎంట్రీ అయిన లింఫ్, ఆ లింఫ్లో ఏముంటాయంటే ప్యాథోజెన్స్ ఉంటాయి. అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ ప్యాథోజెన్ ఉన్న లింఫ్ ఫస్ట్లో దేనికి కనెక్ట్ అవుతుంది అంటే చూడండి, దేనిలోకి ఎంటర్ అవుతుంది, ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ కార్టెక్స్ను ట
టచ్ చేస్తుంది. కార్టెక్స్ ద్వారా పారాకార్టెక్స్ కి వస్తుంది. పారాకార్టెక్స్ నుండి మెడుల్లాకి వచ్చి మెడుల్లా నుండి ఎఫరెంట్ లింపు వెజల్స్ ద్వారా బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే కార్టెక్స్ లోకి వచ్చిన లింపులో ఏముంటాయంటే ప్యాథోజెన్స్ ఉంటాయి. ఆ ప్యాథోజెన్స్ ఏం చేస్తుందంటే కార్టెక్స్ లో ఉన్న సెల్స్ అనేటివి ట్రాప్ చేస్తాయి. కార్టెక్స్ లో ఉన్న సెల్స్ అనేటివి ట్రాప్ చేస్తాయి. యాక్చువల్ గా యాంటీజెన్స్ లేదంటే ప్యాథోజెన్స్ ట్రాప్ చేసే సెల్స్ ఏంటి అంటే చూడండి, మోస్ట్లీ ఇమ్యునాలజీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట ఇదే వస్తుంది, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ లో ముఖ్యంగా మ్యాక్రోఫేజెస్ కానీ డెండ్రైటిక్ సెల్స్ ఉంటాయి. మ్యాక్రోఫేజెస్ డెండ్రైటిక్ సెల్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మ్యాక్రోఫేజెస్ డెండ్రైటిక్ సెల్స్ అనేది ఉంటుంది. మ్యాక్రోఫేజెస్ డెండ్రైటిక్ సెల్స్. అదే విధంగా ఇక్కడ ఇంకో రకమైన సెల్స్ ఏవైతే ఉంటాయో కార్టెక్స్ లో చెప్తున్నాం. కార్టెక్స్ లో ఇంకో రకమైన సెల్స్ ఏముంటాయంటే బి సెల్స్ అనేటివి ఉంటాయి. ఎక్కువగా బి సెల్స్ అనేటివి ఒకే ప్లేస్ లో ఉంటాయి. వాటిని ఏమంటారంటే ప్రైమరీ పాలిక్యూల్స్ అంటారు. బి సెల్స్ అన్ని కూడా కార్టెక్స్ లో పాలిక్యూల్స్ ఏర్పడుతూ ఉంటాయి, అంటే ఒక గుంపుగా ఏర్పడి ఉంటాయి, దాన్ని ప్రైమరీ పాలిక్యూల్స్ అంటాయి. ఎప్పుడైతే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అయినటువంటి మ్యాక్రోఫేజెస్ డెండ్రైటిక్ సెల్స్ కి అటాచ్ అయినాయో ఆ టైంలో ఏం చేస్తాయంటే ఈ యొక్క ప్రైమరీ పాలిక్యూల్స్ దట్ కన్వర్టెడ్ ఇంటూ ది సెకండరీ పాలిక్యూల్స్. ఈ సెకండరీ పాలిక్యూల్స్ లోపల ఏముంటాయంటే జెర్మినల్ సెల్స్ అనేవి ఉంటాయి. బి సెల్స్ కు సంబంధించిన ఇవన్నీ. ఈ జెర్మినల్ సెల్స్ వల్ల ఏమవుతుంది అంటే బి సెల్స్ అనేటివి ఎక్కువ శాతంలో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, మెనీ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ ఈ ప్రైమరీ పాలిక్యూల్లో ఉన్న ఈ సెల్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్, దట్ ఈస్ అ బోన్ మ్యారో. ఎందుకంటే బి సెల్స్ కాబట్టి బోన్ మ్యారో నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చిన ఈ సెల్స్ ఈ సెల్స్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే యాంటీజెన్స్ ప్రజెంటింగ్ సెల్స్ అనేటివి యాంటీజెన్ ని అటాచ్ అవ్వాలి. ఈ విధంగా అటాచ్ అయిన తర్వాత ఈ సెల్స్ ఏం చేస్తాయంటే కార్టెక్స్ నుండి పారాకార్టెక్స్ లోకి వస్తాయి. ఇక్కడ చూడండి, పారాకార్టెక్స్ లో ఏముంటాయి అంటే టీ సెల్స్ అనేటివి ఉంటాయి. పారాకార్టెక్స్ లో టీ సెల్స్ అనేటివి ఉంటాయి. ఇవి టీ సెల్స్, ఇవి బి సెల్స్, ఇది సెకండరీ పాలిక్యూల్. ఈ టీ సెల్స్ పారాకార్టెక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మ్యాక్రోఫేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇస్తాను. ఇది ఒక డెండ్రైటిక్ సెల్ కానీ మ్యాక్రోఫేజెస్ అనుకో. ఈ మ్యాక్రోఫేజెస్ లోకి ఎంటర్ అయిన యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే యాంటీజెన్ ని ప్రాసెస్ చేసి యాంటీజెన్ ని ప్రజెంట్ చేస్తుంది. ఇది యాంటీజెన్. ఈ యాంటీజెన్ ప్రజెంట్ చేస్తే ఈ సెల్స్ ఎక్కడికి వచ్చేస్తాయంటే కార్టెక్స్ నుండి వీడికి వచ్చేస్తాయి. అదేవిధంగా ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ మీద ఏముంటాయంటే చూడండి, ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎంఎస్సి క్లాస్ టూ. ఈ ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్స్ ఉండడం వల్ల ఈ ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్స్ ఉన్నాయి. అదేవిధంగా యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ మీద యాంటీజెన్ కూడా ఉంది. ఈ యాంటీజెన్ కంటెయిన్డ్ ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్ కన్సిస్టెడ్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ దట్ ప్రజెంట్స్ ది యాంటీజెన్స్ టు ది టీ సెల్స్. టీ సెల్స్ ఇప్పుడు టీ సెల్స్ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ సెల్ అనుకుంటే, టీ సెల్ మీద ఉన్న ఏం చేస్తుందంటే సిడి ఫోర్ రిసెప్టార్స్ ఉంటాయి టీ సెల్ మీద. అదేంటంటే టీ హెల్పర్ సెల్. ఈ టీ హెల్పర్ సెల్ ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్స్ ఉన్న యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. అదేవిధంగా రికగ్నైజ్ చేసి దాని మీద ఉన్న యాంటీజెన్ ఏం చేస్తుంది అంటే బైండ్ అవుతుంది. ఈ విధంగా టీ సెల్ ముఖ్యంగా టీ హెల్పర్ సెల్స్ అనేటివి ఉంటాయి. టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఒక్కసారిగా సిడి ఫోర్ రిసెప్టార్ ద్వారా ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్ అండ్ ఆల్సో యాంటీజెన్ ని రికగ్నైజ్ చేస్తాయి. యాంటీజెన్ రికగ్నైజ్ చేసిన ఏం చేస్తాయంటే టీ హెల్పర్ సెల్ కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి. ఇవి కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి.
ఎప్పుడైతే ఇది దీనికి ఇది బైండ్ అయిందో ఈ విధంగా కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఉన్న పాలికులు ఏం చేస్తుంది అంటే పారాకాటెక్స్ లోకి వచ్చేస్తుంది. పాలికుల్లో ఉన్న సెల్స్ అన్ని కూడా పారాకాటెక్స్ లోకి వచ్చేస్తాయి. పారాకాటెక్స్ లోకి వచ్చిన తర్వాత టీ హెల్పర్ సెల్ రిలీజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే దీని మీద యాక్ట్ అవుతాయి. ఏ దేని మీద అంటే బి సెల్స్ మీద. బి సెల్స్ మీద యాక్ట్ అవడం వల్ల బి సెల్ ఏం చేస్తుంది అంటే రెండుగా డివైడ్ అవుతుంది. అది ఒకటి ప్లాస్మా సెల్, రెండోది మెమోరీ సెల్. ఒకటి ప్లాస్మా సెల్, రెండు మెమోరీ సెల్. ఇప్పుడు చూడండి కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ అనేది యాంటీజెన్ను రికగ్నైజ్ చేస్తుంది, యాంటీజెన్ను లోపలికి తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత దాని మీద ఏముంటాయంటే ఎంఎస్సీ క్లాస్ టూ మాలిక్యూల్స్ ప్రాసెస్ చేసిన యాంటీజెన్ ఉంటుంది. ఈ యాంటీజెన్తో కూడిన ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ ప్యారాకార్టెక్స్లోకి వచ్చి దానిలో ఉన్న టీ హెల్పర్ సెల్స్కి ప్రజెంట్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్ను దాన్ని రికగ్నైజ్ చేసిన తర్వాత, యాంటీజెన్ రికగ్నైజ్ చేసిన తర్వాత అది కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ రిలీజెస్సి బి సెల్స్ మీద యాక్ట్ అవుతాయి. ఈ బి సెల్స్ మీద యాక్ట్ అయిన తర్వాత ఈ బి సెల్స్ ఏం చేస్తాయంటే దే కన్వర్ట్ ఇన్ టు ది రెండు టూ సెల్స్, ఒకటి ప్లాస్మా సెల్, రెండోది మెమరీ సెల్. ఈ ప్లాస్మా సెల్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మెడుల్లాలోకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మెడుల్లా లోపల ఏమున్నాయి అంటే కంప్లీట్గా యాంటీబాడీస్ ఉన్నాయి. ఈ యాంటీబాడీస్ దేనికి అగైనెస్ట్గా ప్రొడ్యూస్ అయినాయి అంటే ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగైనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ విధంగా యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అయిపోయి మెడుల్లాలోకి వచ్చి మెడుల్లా నుండి అపరెంట్ లింప్ వెజల్స్ ద్వారా మళ్ళీ ఏం చేస్తుంది అంటే లింపాటిక్ సిస్టంలోకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంట్రీ అయిన యాంటీజెన్స్ అనేటివి టిష్యూలోకి వచ్చి ఉంటాయి. ఆ టిష్యూ స్పేస్లోకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లోకి మొత్తం ఈ యాంటీబాడీ అనేటివి లింపు ద్వారా స్ప్రెడ్ అవుతాయి. లింపు ద్వారా స్ప్రెడ్ అయ్యేసేసేసి ఏ ప్లేస్లో అయితే యాంటీజెన్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ బైండ్ అయ్యి యాంటీజెన్స్ని అంటే ప్యాథోజెన్స్ని బ్యాక్టీరియా కావచ్చు వైరస్ని చంపేస్తాయి. ఈ విధంగా లింపు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇమ్యూనిటీలో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుందంటే ఇది దీని యొక్క ప్రాసెస్. ఓకే, ఇది లింపాటిక్ వెజలు, లింపాటిక్ సిస్టమ్ ఏ విధంగా ఇమ్యూన్ సిస్టంలో ఇన్వాల్వ్ అవుతుందనేది చాలా చాలా ఇంపార్టెంట్. కార్టెక్స్లో ఏమున్నాయంటే బి సెల్స్, పారాకార్టెక్స్లో టీ సెల్స్, బి సెల్స్ ప్రైమరీ ఫాలిక్యూల్స్, సెకండరీ ఫాలిక్యూల్స్, అక్కడ నుంచి పారాకార్టెక్స్కి వచ్చి అక్కడ నుంచి రెండుగా డివైడ్ అవుతాయి. ఏ విధంగా డివైడ్ అవుతాయి అంటే ఈ ప్రాసెస్ ద్వారా. డివైడ్ అయిన తర్వాత దాని నుంచి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి, బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇక్కడ ఎంట్రీ అయిన యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో ఆ యాంటీజెన్స్ని చంపేస్తాయి. ఇది లింపు నోడ్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్ ఆర్గాన్ వచ్చేసేసి స్ప్లీన్. స్ప్లీన్ అనేది లెఫ్ట్ అబ్డామినల్ క్యావిటీలో ఉంటుంది. ఈ స్ప్లీన్ అనేది సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్. ఈ స్ప్లీన్లో ఏ విధంగా ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్ నుండి టీ సెల్స్ బి సెల్స్ అనేటివి వచ్చి అక్కడి నుంచి దాని యొక్క ఫంక్షన్ ఏ విధంగా చేస్తుందో ఒకసారి చూస్తాం. స్ప్లీన్ యొక్క స్ట్రక్చర్ తెలిస్తే కానీ దాని యొక్క ఫంక్షన్ అనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లీన్ అనే దాని యొక్క స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుంది. స్ప్లీన్ యొక్క స్ట్రక్చర్ని ఈ విధంగా గీసుకున్న తర్వాత ఏంటంటే స్ప్లీన్ రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. పై భాగంలో ఉండేదాన్ని ఏమంటారు అంటే రెడ్ పల్ప్ అంటారు. లోపల భాగాన్ని ఏమంటారంటే వైట్ పల్ప్ అంటారు. అదేవిధంగా ఈ స్ప్లీన్ అనేది ఈ విధంగా డివైడ్ అయి ఉంటుంది. ఇన్నర్ సైడ్ ఈ విధంగా డివిజన్స్తో డివైడ్ అయి ఉంటుంది. ఈ విధంగా కంపార్ట్మెంట్స్గా డివైడ్ అయి ఉంటుంది.
ఈ విధంగా డివైడ్ చేసే వారిని ఏమంటారంటే ట్రాబెక్యులే అంటారు. ఇది ట్రాబెక్యులే, ఇది లోపల భాగంలో ఉండేది రెడ్ పల్ప్, దానికన్నా ఇంకా లోపల ఉండేది వైట్ పల్ప్. ఇక్కడ విషయం ఏంటి అంటే దీనిలోకి స్ప్లీనరీ ఆర్టరీ అనేది ఒకటి ఎంట్రీ అవుతుంది. అదేవిధంగా స్ప్లీనరీ వీన్ కూడా ఒకటి ఎంట్రీ అవుతుంది. దీని స్ప్లీనరీ ఆర్టర్ ఇది స్ప్లీనరీ వీన్. ఓకే, స్ప్లీనరీ ఆర్టరీ అండ్ స్ప్లీనరీ వీన్. స్ప్లీనరీ ఆర్టరీ అనేది వైట్ పల్ప్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు కాన్సెప్ట్ చూస్తాం. ఎప్పుడైతే చూడండి లింప్ నోడ్కి స్ప్లీన్కి ఏంటి డిఫరెన్స్ అంటే, లింప్ నోడ్ అనేది టిష్యూలోకి వచ్చిన టిష్యూలోకి ఎంటర్ అయిన ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ను ట్రాప్ చేస్తుంది. కానీ స్ప్లీన్ అలా కాకుండా బ్లడ్లోకి ఎంటర్ అయిన ప్యాథోజెనిక్స్ ఆర్గానిజంని ట్రాప్ చేస్తుంది. దట్స్ ఈ డిఫరెన్స్. బ్లడ్లోకి ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు మనకి ఏదైనా డిసీజ్ కాజ్ చేస్తే అది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. బ్లడ్లోకి ఎంటర్ అయిన ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ని బ్లడ్ ద్వారా దేనికి తీసుకొస్తాయి అంటే స్ప్లీన్కి వస్తుంది. ఆ బ్లడ్లో ఉన్న ప్యాథోజెన్ స్ప్లీన్స్ వస్తాయి. ఆల్రెడీ ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్స్ నుండి వచ్చిన సెల్స్ అన్నీ కూడా ఎక్కడికి వచ్చి ఉంటాయంటే చూడండి ఈ విధంగా వైట్ పల్ప్లోకి వచ్చి ఉంటాయి. ఫస్ట్ వైట్ పల్ప్ చూద్దాం, తర్వాత రెడ్ పల్ప్ చూద్దాం. వైట్ పల్ప్లోకి వచ్చేసిన తర్వాత అవి ఏం చేస్తాయంటే ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్స్ నుండి వచ్చిన సెల్స్ అన్నీ కూడా ఈ స్ప్లీనరీ ఆర్టరీ చుట్టూ ఒక షీత్ లైక్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తాయి. దాన్ని ఏమంటారంటే పాల్స్ అంటారు, పిఐఎల్ఎస్. దీన్ని ఏమంటున్నారంటే పిఏఎల్ఎస్, పెరి ఆర్టియోలర్ లింపాటిక్ షీత్. పెరి ఆర్టియోలర్ లింపాటిక్ షీత్ ఈ యొక్క పాల్స్ లో మోస్ట్ ప్రాబబ్లీ ఏముంటాయంటే టీ సెల్స్ ఉంటాయి. దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాల్స్. తర్వాత పాల్స్కి అవుట్ సైడ్ ఏముంటాయంటే చూడండి ఈ వైట్ పల్ప్లో అక్కడక్కడ స్పేసెస్లో చాలా తక్కువగా ఉన్న సెల్స్ ఏంటి అంటే పాలికల్స్ ఏర్పరిచిన సెల్స్ ఉంటాయి. ఆ పాలికల్స్ ఏర్పరిచిన సెల్స్ ఏంటంటే బి సెల్స్. ఈ బి సెల్స్ ప్రైమరీ పాలికల్స్ ఏర్పరుస్తాయి. అదేవిధంగా చూడండి ఇది రెడ్ పల్ప్, దాని తర్వాత కింది భాగంలో వైట్ పల్ప్. ఈ రెడ్ పల్ప్కు వైట్ పల్ప్కు మధ్య ఉన్న స్పేస్ని ఏమంటారంటే ఆ వాటి రెండింటిని డివైడ్ చేసే దాన్ని ఏమంటారంటే మార్జినల్ జోన్ అంటారు. ఇప్పుడు చూస్తే ఏం జరుగుతుంది అంటే లోపలికి వచ్చిన బ్లడ్ బ్లడ్తో పాటు ఏమున్నాయంటే యాంటీజెన్స్ ఉన్నాయి. అది బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు. ఆ బ్యాక్టీరియా వైరస్ని ఏం చేస్తుంది అంటే చూడండి ఫస్ట్ ఈ విధంగా మార్జినల్ జోన్కి తీసుకెళ్తాయి. ఆ బ్లడ్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మార్జినల్ జోన్. ఈ మార్జినల్ జోన్లో ఏమున్నాయంటే బి సెల్స్ ఉన్నాయి. బి సెల్స్తో పాటు వన్ మోర్ ఇంపార్టెంట్ సెల్స్, దట్ ఈజ్ డెండ్రైటిక్ సెల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. డెండ్రైటిక్ సెల్స్ మ్యాక్రోఫైజెస్ ఉంటాయి.
వీటినే ఏమంటారంటే యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్స్ అంటారు. ఇప్పుడు చూడండి, బ్లడ్ ద్వారా వచ్చిన యాంటీజెన్స్ అనేవి మార్జినల్ జోన్స్ లోకి వచ్చాయి. మార్జినల్ జోన్స్ లో డెంట్రైట్స్, మాక్రోఫేజెస్ ఉన్నాయి, అవి యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్స్. ఈ యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్స్ బ్లడ్ ద్వారా వచ్చిన యాంటీజెన్స్ ను ట్రాప్ చేస్తాయి. ట్రాప్ చేసి ఏం చేస్తాయి అంటే దాని నుండి ఈ పాల్స్ కి పంపించేస్తాయి. ట్రాప్ చేసిన యాంటీజెన్ ను ప్రాసెస్ చేసిన యాంటీజెన్ ఎక్కడికి వస్తుంది అంటే పాల్స్. ఆ పాల్స్ లో ఏమున్నా అంటే టీ హెల్పర్ సెల్స్ ఉన్నాయి, టీ సెల్స్ ఉన్నాయి. టీ సెల్స్ ఏం చేస్తాయి అంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ మీద ఉన్న యాంటీజెన్ ని, అదేవిధంగా యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ మీద ఉన్న ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్స్ ని రికగ్నైజ్ చేస్తాయి. రికగ్నైజ్ చేసి ఏం చేస్తాయి అంటే టీ సెల్స్ అనేటివి ఇది యాంటీజెన్, ఈ యాంటీజెన్ ను రికగ్నైజ్ చేయడానికి ఒక రిసెప్టార్, తర్వాత సిడి ఫోర్ రిసెప్టార్ ఉంటుంది, తర్వాత ఎంఎస్సి క్లాస్ టూ మాలిక్యూల్ రికగ్నైజ్ చేసే సెల్స్ టీ హెల్పర్ సెల్ మీద ఉంటాయి. ఈ విధంగా రికగ్నైజ్ చేసిన తర్వాత ఈ టీ హెల్పర్ సెల్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ వెళ్ళేసేసి దేనికి అటాచ్ అవుతాయంటే ఈ యొక్క ప్రైమరీ ఫాలికల్ మీద అటాచ్ అవుతాయి. ఈ అటాచ్ అయిపోయిన తర్వాత ఆ ప్రైమరీ ఫాలికల్స్ దేనిగా కన్వర్ట్ అవుతాయి అంటే సెకండరీ ఫాలికల్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఆ సెకండరీ ఫాలికల్స్ లోపల ఏముంటాయంటే జెర్మినల్ సెల్స్ ఉంటాయి. ఈ విధంగా ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. సెకండరీ ఫాలికల్స్ లో ఉన్న బి సెల్స్ ఏమవుతాయంటే జెర్మినల్ సెల్స్ ద్వారా మోర్ ప్రొలిఫరేషన్ చూపిస్తాయి. ఎక్కువ ప్రొలిఫరేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అవి యాంటీజెన్స్ ను రికగ్నైజ్ చేసిన టీ హెల్పర్ సెల్స్ సహాయంతో ఏమవుతాయి, డివైడ్ అయ్యి రెండుగా డిఫరెన్షియేట్ అవుతాయి. వాటిని ఏమంటారంటే ప్లాస్మా సెల్ అండ్ మెమోరీ సెల్ అంటారు. ఈ ప్లాస్మా సెల్స్ ని ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ విధంగా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసిన సెకండరీ ఫాలిక్యూల్స్ లోని బి సెల్స్ ఈ యాంటీబాడీస్ దేనిలోకి రిలీజ్ చేస్తాయంటే మళ్ళీ ఈ ఆర్టరీ, ఆర్టరీ నుండి తర్వాత వీన్స్ లోకి రిలీజ్ చేస్తాయి. ఈ విధంగా మళ్ళీ యాంటీబాడీస్ దేనిలోకి రిలీజ్ అవుతాయంటే బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయి. బ్లడ్ లోకి రిలీజ్ అయిన యాంటీబాడీస్ మళ్ళీ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతాయి. బాడీలోకి సర్క్యులేట్ అవుతున్న బ్లడ్ లో ఉన్న యాంటీబాడీస్ అనేటివి ఆ ప్లేసెస్ లో, ఏ ప్లేస్ లో అయితే యాంటీజెన్స్ ఎంటర్ అవుతున్నాయో, ఏ ప్లేస్ లో అయితే యాంటీజెన్స్ సర్క్యులేట్ అవుతున్నాయో, ఆ యాంటీజెన్స్ అన్ని రికగ్నైజ్ చేసి వాటికి బైండ్ అయ్యి చంపేస్తాయి. ఇది స్ప్లీన్ యొక్క, వైట్ పల్ప్ యొక్క ఫంక్షన్. ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇమ్యునాలజీలో బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే బాడీలోకి ఎంటర్ అయిన యాంటీజెన్స్ రికగ్నైజ్ చేసేటివి యాంటీజెన్ ప్రెసెంటింగ్ సెల్స్, అవి మాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్, ఇంకా కొన్ని. ఇవి ఏం చేస్తాయంటే యాంటీజెన్స్ ని ప్రజెంట్ చేస్తాయి. దేనికి ప్రజెంట్ చేస్తాయంటే టీ హెల్పర్ సెల్స్ ని ప్రజెంట్ చేస్తాయి. టీ హెల్పర్ సెల్స్ మళ్ళీ దేన్ని యాక్టివేట్ చేస్తాయంటే బి సెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి. బి సెల్స్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతాయంటే ప్లాస్మా సెల్స్, మెమోరీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ప్లాస్మా సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి మెమోరీ సెల్స్ ని ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే అవి కూడా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ అవి సెకండ్ టైం యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు, మళ్ళీ ఏదైనా ఫ్యూచర్ సెకండ్ టైం యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు ఈ మెమోరీ సెల్ మీద ఉన్న యాంటీబాడీస్ అనేవి డైరెక్ట్ గా యాక్షన్ చేస్తాయి. అందుకోసం వాటిని మెమోరీ సెల్ అన్నాం. ఎందుకంటే ఒక యాంటీజెన్ ను మెమొరైజ్ చేసుకొని అదే యాంటీబాడీస్ ని కొంతకాలం స్టోర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దాని మీద అటాక్ చేస్తుంది. కాబట్టి ఇది జనరల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన మెకానిజం. ఈ మెకానిజం కనుక గుర్తుంటే ఆల్మోస్ట్ ఇమ్యునాలజీ అనేది ఈజీ అవుతుంది. ఇంకా ఈ సెల్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంకా రెడ్ పల్ప్ ఏంటి? రెడ్ పల్ప్ అండి ఏం చేస్తుందంటే చూడండి, రెడ్ పల్ప్ లోపల మాక్సిమం ఏముంటాయంటే మాక్రోఫేజెస్ ఉంటాయి. మాక్రోఫేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే బ్లడ్ రెడ్ పల్ప్ లోకి ఎంటర్ అయిందో, ఏజ్ అయిపోయిన సెల్స్, ఆర్బీసీ సెల్స్, ఏవైతే ఏజ్డ్ ఆర్బీసీ సెల్స్ ఉంటాయో, ఆర్బీసీ సెల్స్ ని ఈ మాక్రోఫేజెస్ అనేటివి డెత్ చేస్తాయి. ఈ మాక్రోఫేజెస్ ఏజ్డ్ ఆర్బీసీ సెల్స్ ని మింగేసేసి దాన్ని చంపేస్తాయి. ఈ విధంగా రెడ్ పల్ప్ లో ఏమవుతుంది అంటే
ఆర్బిసి సెల్స్ అనేవి డెత్ అనేది జరుగుతుంది. ఇది రెడ్ పల్ప్ యొక్క ఫంక్షన్. ఇది ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్స్కి సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్కి డిఫరెన్స్. ముఖ్యంగా లింపాయిటిక్ వెజల్స్లో లింప్ నోడ్స్ తర్వాత స్ప్లీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్స్ నుండి వచ్చిన సెల్స్ ఎక్కడికి వచ్చినాయంటే సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్కి వచ్చినాయి. అక్కడ ఏం జరుగుతుందని చూడండి, ప్లాస్మా సెల్స్కు మెమొరీ సెల్స్గా కన్వర్ట్ అవుతున్నాయి టీ హెల్పర్ సెల్స్ సాయంతో. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ హోప్ మీకు అందరికీ ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ క్లాస్ బాగా యూస్ఫుల్ అయితే, బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.